மாணவன் நீதி உண்டா குச்சுமே நிலவாடி இட்லதே என்னதாலோ பொந்தலோ राष्ट्र अध्यक्षुलु श्री बंडी संजय गारु भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु एंपी गौरव एंपी गारु मरी राष्ट्र प्रभुत्वं निरंकुशत्वंगा व्यवहरिस्तू अक्रमंगा अरेस्ट चेसि जैल की पंपिंचिनटुवंटि बंडी संजय गारिनि वेंटने विडुदल चेयालनि चेप्पेसि भारतीय जनता पार्टी डिमांड चेस्ता उंदि मरी मुख्यमंत्री गारु ई रोजु मा राष्ट्र नायकुन्नि మా రాష్ట్ర అధ్యక్షుని ఒక ప్రజా సమస్య కోసం పోరాటం చేస్తా ఉంటే ఒక ప్రజా సమస్యను 317 జీవోను సవరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చమని చెప్పేసి మరి జాగరణ కార్యక్రమాన్ని చేపట్టే మీరు మీ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి మరి దీక్షను అప్రజాసామికమైనటువంటి దాడితో మరి ఆ యొక్క ఆఫీస్ పై దాడి చేసి మీరు అరెస్ట్ చేసినటువంటి తీరు ఏదైతుందో ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఈరోజు మా యొక్క బండి సంజయ్ గారు ఈరోజు జైలుకు పోయింది ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం, ఈ యొక్క తెలంగాణ ప్రజల కోసం. మిమ్మల్ని జైలుకు పంపించే రోజు వస్తుంది, ఆ రోజు నీవు చంపాయించినటువంటి అక్రమ సంపాదన పైన నీవు చేసినటువంటి అవినీతి పైన నీవు దోచుకున్నటువంటి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి అవినీతిని ఆరోపణలు మరి రుజువైన రోజు మరి మీరు మీ కుటుంబం జైలుకు పోయే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పేసి నేను గుర్తు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఏం చేస్తూ ఉన్నారు? ఇలా ఉద్యోగస్తులు సంగం జిల్లా సమ్మేళన చేసిన రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా జెండాలు లేని సందర్భంలో మీరందరూ కూడా ఏదైతే జేఏసీలుగా ఆ రోజు ఉద్యమాలు చేస్తే మీరందరూ నాయకులు అయ్యి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కదా. మరి ఆ యొక్క ఉద్యోగులకు ఆ ఉద్యోగస్తులందరికీ అన్యాయం జరుగుతూ ఉంటే మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు? మీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? గుర్తుపెట్టుకోండి, ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏదైతే దగ్గరలోనే ఉంది, ఇక ఎక్కువ దూరం ఏం లేదు. ఇవాళ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని బెదిరించి ఇవాళ జైలుకు పంపిస్తే ఈ యొక్క ఉద్యమాలు ఆగుతామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ జాతీయ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ని నేను అరెస్ట్ చేశా, ఈ రాష్ట్రంలో మీరందరూ లెక్క అని చెప్పేసి ఇవాళ మీరు ఒక సిగ్నల్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో. కానీ గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి గారు, ఇదే జాతీయ పార్టీ. ఈరోజు మా యొక్క జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు నీ యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇలా శాంతి ర్యాలీని చేపట్టడానికి హైదరాబాద్ వస్తూ ఉన్నారు. ఈరోజు అదే జాతీయ నాయకత్వం తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి ఇలా భరోసా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. అందుకోసం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు, తెలంగాణలో ఉన్నటువంటి యువకులు, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి ఈ యొక్క తెలంగాణలో ఉన్న మన రైతాంగం అంతా కూడా భారతీయ జనతా పార్టీ మన సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ గారికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి, బీజేపీ చేసేటువంటి పోరాటాన్ని బలపరచాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని విడుదల చేయాలి, మరి జైలు నుంచి విడుదల చేయాలి. అదేవిధంగా 317 సవరించి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా పూర్తి న్యాయం చేకూర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టుకు నిరసనగా షాద్నార్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు మనం దీక్ష చేయడం జరుగుతుంది. 317 జీవో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఉద్యోగాలు నియామకాలు స్థానికత విషయంలో ఏర్పడడం జరిగింది. అటువంటి విషయంలోనే స్థానికత విషయంలో ఉద్యోగస్తులకు ఎంతో అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న కరీంనగర్ కార్యాలయంలో దీక్ష చేస్తుంటే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దీక్షను భగ్నం చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒక లాఠీ చార్జ్ను మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగాలు నియామకాలు నీళ్ళ గురించి అటువంటి విషయాలను వదిలిపెట్టి ఆయన నిరంకుశత్వంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం
ఈ రోజు వరకు అన్ని చెప్పిన విషయాల్లో ఏది కూడా ఎలక్షన్ లో వచ్చినప్పుడే ఉద్యోగాలు ఇస్తా అంటాడు దళిత బంధు ఇస్తా అంటాడు వైశ్య బంధు ఇస్తా అంటాడు బీసీ బంధు ఇస్తా అంటాడు అన్ని బంధులు ఉన్నాయి కానీ ఎలక్షన్ ఏం మతిమార్పు వచ్చేస్తుంది మన ముఖ్యమంత్రికి ఇటువంటి విషయాన్ని ఆయన ఏమి ముందు దళిత బంధు ఇస్తా అని చెప్పి 63 రోజులైంది నేటికి దాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అంతేకాక రాష్ట్ర అధ్యక్షుని 300 ఉద్యోగాల గురించి మేము పోరాటం చేస్తే మనం అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నాము అంతకుముందు నల్గొండలో 3000 దీక్ష చేస్తేనేమో పోలీసులు వాళ్ళ మీద కేసు చేయకుండా లాఠీచార్జ్ చేయకుండా వాళ్ళని కాపాడి వాళ్ళని సత్కారంతో తీసుకపోతే మా దగ్గర ఉన్న 50 మందో 100 మందో దీక్ష చేస్తుంటే జాగరణ దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేయడానికి మేము ఖండిస్తున్నాము ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తన తప్పును తెలుసుకొని బండి సంజయ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం ఏదైతే 370 దీన్ని ఇమ్మడే ఎత్తివేయాలి ఎందుకంటే టీచర్లు ఉద్యోగులకు ఇది ఒక జోన్లో ఉన్నటువంటి అంటే గతంలో ఒక జిల్లాలో ఉన్నటువంటి టీచర్ల ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఈరోజు జోన్ వైజ్గా వివిధ జిల్లాలకు మార్చడం అనేది ఈరోజు టీచర్లకు దూర ప్రాంతాలకు వేయడం అనేది వారు ఈరోజు చాలామంది దీన్ని తట్టుకోలేక చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంబడే ఈ జీవోని ఎత్తివేసి అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని ఇంబడే విడుదల చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మౌన దీక్ష చేయడం జరిగింది కాబట్టి ఇంబడే ఏదైతే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు తన కార్యాలయంలో మౌన దీక్ష చేయడం దాన్ని తలుపులను బద్దలు కొట్టి కిటికీలను బద్దలు కొట్టి ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం రాత్రిపూట ఈరోజు ఇటువంటి సంఘటనను చేయడం దురదృష్టకరం కావున వెంబడే రాష్ట్ర అధ్యక్షులను విడుదల చేయాలని కోరుతూ ముగిస్తున్నాను 317 జీవో సవరించి తెలంగాణ జరుగుతున్నటువంటి ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి ఆందోళన వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి దృష్టిలో పెట్టుకొని మరి జాతీయ మన రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు మరి వీరికి అనుకూలంగా జీవోను సవరణ చేయాలని చెప్పి మౌనంగా ప్రజాస్వామ్యబద్ధంగా వారి ఆఫీసులో దీక్ష కూర్చుంటే జాగరణ కూర్చుంటే దాన్ని కూడా నీ వడ్డుకొని ఈరోజు నియంతృత్వంగా మరి ఒక హిట్లర్ లాగా నిజాం లాగా మరి ఈరోజు తెలంగాణలో నీ అయ్యే జాగిర్ అనుకున్నావా తెలంగాణ మరి నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ప్రవర్తిస్తున్నావు మరి నీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరికి వచ్చింది మరి ఆ రోజు ఉద్యోగస్తులు విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వస్తే నీ ఒక్క కుటుంబం కొరకు తెలంగాణ రాలే ఈరోజు నీ నిధులు నియామకాలు నీళ్లు అంటే నీళ్లు నీ ఫామ్ హౌస్కే నిధులు నీ ఫామ్ హౌస్కే మరి నియామకాలు కూడా నీ కుటుంబానికే పరిమితం చేసుకొని ఈరోజు తెలంగాణ మొత్తం నీ జాగీర్లాగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మరి అందరూ సిద్ధమవుతా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 5 లక్షల కోట్ల అప్పులకు నెట్టివేసి ఈరోజు రైతులందరినీ ప్రజలందరినీ చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నావు కనుక నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది మరి ఎప్పుడైతే నీ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించినావో ఇమ్మీడియట్గా ఆ కేసులన్నీ ఉపసంహరించుకొని ఆయనను విడుదల చేయాలి ఇప్పటి నుంచి ఆయన సోయి తెచ్చుకొని పరిపాలించాలని చెప్పేసి మీకు మరి మేమంతా షాద్నార్ భారతీయ జనతా పార్టీ తరఫున నీకు సోయి వచ్చే విధంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి మనం చేస్తాం. భరత్ మతాకి మరి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల మరి బదిలీలు పూర్తి మరి స్థానికత నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మరి చాలామంది ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు కలత చెంది మదనపడి మరి అనేక ఈ బదిలీల వల్ల మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మరి గత అనేక రోజులుగా ఏదైతే ఒక ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారు పూర్తి ప్రజాస్వామ్యయుతంగా మరి అయితే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మరి వాళ్లకు ఒక బాసటగా నిలుస్తూ మరొక నిరసన జాగరణ దీక్ష చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి అప్రజాస్వామికంగా మరి అక్రమంగా మరి ఈరోజు లాఠీచార్జులు చేస్తూ మరి అత్యంత దౌర్జన్యంగా మరి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలందరూ యువకులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు
మరి అన్ని రకాల పార్టీలు కావచ్చు ఈరోజు తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మరి ఈరోజు మాకు నిరసన తెలిపే రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన తెలిపే హక్కు ఉందా లేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ఇదే విధంగా ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో తీవ్రంగా ప్రజా ఆగ్రహానికి గురవుతారు. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే 307 జియో ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా అక్రమంగా ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఒక ఎంపీకి తన హక్కులను హరించుతూ మరి ఈరోజు 14 రోజులు రిమాండ్కి పంపించడం అనేది చాలా ఏమైన చర్య. మరి వెంటనే మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని విడుదల చేయకపోతే మరి యువమోర్చా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుంది. మరి కేసీఆర్ త్వరలోనే దీనికి తగిన మూల్యం చెల్లిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భారతీయ జనతా పార్టీ షాద్నగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మౌన దీక్ష 317 జీవోని సవరించాలని, బండి సంజయ్ గారి పైన అక్రమ కేసులను తొలగించాలని షాద్నగర్ శాఖ నుంచి తెలంగాణ గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి భారతీయ జనతా పార్టీని మీరు అణచివేయాలంటే ఆకాశం పైన ఉమ్మివేయడమే అని గుర్తుపెట్టుకో కేసీఆర్. నువ్వు ఒక బంతిని ఏ విధంగా నువ్వు భూమి కొడితే అదే స్పీడ్తో మేము రిటర్న్ వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, చేయబోతున్నాం. అలాగే మీరు నిరంకుశ పాలన నశించే విధంగా మీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అర్ధమరాత్రి వరకు వయసులు పబ్బులు తెలిసి ఓపెన్ చేసి పెట్టి యువతని మందుకు బానిస చేస్తున్న మీరు అక్కడ లేని కోవిడ్ నిబంధనలు శాంతియుతంగా ప్రభుత్వ ఉద్యోగాలని ఉద్యోగస్తులని స్థానికత పేరుతోని జోనల్ వ్యవస్థ పేరుతోని వాళ్ళని చెట్టుకొకరిని గుట్టుకొకరిని భార్య ఒక జిల్లాల భర్త ఒక జిల్లాల ఉద్యోగాలని వాళ్ళని చేర్పిసి వాళ్ళని అయోమయం గురి చేస్తున్న నీ పాలన అంతమొందించే వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోదు, నిన్ను నిద్రపోనీయము. వచ్చే 2023లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిన్ను ఏ విధంగా మా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసావో అంతకైనా ఘోరంగా నిన్ను అరెస్ట్ చేసి నిన్ను బొక్కలు దూకపోతే భారతీయ జనతా పార్టీ నిద్రపోదని చెప్పి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అతనికి పోలీసులు అరెస్టు చేసినందున వలన గిరిజన మోర్చా నాయకులందరూ దీక్ష కూర్చోవడం జరుగుతుంది. ఎంబడే కేసీఆర్కు చిత్తశుద్ధి ఏమైనా ఉంటే మా నాయకునికి ఒక అధ్యక్షునికి విడిచిపెట్టాలని గిరిజన మోర్చా తరపు నుంచి డిమాండ్ చేస్తూ, ఇంతేకాదు ఎక్కడ ఉన్న ఏ కార్యకర్తలు అయినా సరే ఈరోజు కాదు ఈరోజు ఒక్కరోచం రేపటికి 14 రోజులు రిమాండ్లో పెట్టా అన్నావు. 14 రోజులకు 14 కోట్ల మంది జమై నీ యొక్క గుడిని ధ్వంసం చేస్తాం అని మేము గిరిజన మోర్చా తరపు నుంచి ఈ మాట్లాడుతూ ముగిస్తున్నాం. జై బోలో భారత్ మాతాకి. మన తెలంగాణ ముద్దుబిడ్డ అయిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నయ్య గారు తెలంగాణ ఉపాధ్యాయుల కొరకు మరియు ఉద్యోగుల కొరకు న్యాయంగా చేస్తున్న పోరాటాన్ని భగ్నం చేసి అరెస్ట్ చేసి చేయడం సరైనది కాదు, కనుక ఆయనను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుండి మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిన కారణంగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పార్టీ పిలుపు మేరకు ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు మౌన దీక్షకు ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ని నిరామనుష్యంగా అరెస్టు చేసిన కారణంగా మన పార్టీ ఈరోజు 14 రోజుల వరకు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పారు. ఈ కారణంగా ప్రతిరోజు ఒక్కొక్క విధంగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని మరి దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.